కానీ బీజేపీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్, మరోవైపు ఏమో తెలుగుదేశంతో పొత్తుకు పోతానంటున్నాడు బీజేపీ. ఇప్పుడు అసలు కాదండి, 5 సంవత్సరాల్లో 9-10 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఎవడన్నా చూసారా ఈ భూ ప్రపంచం మీద ఎవడు ఉన్నాడు? ఒక పార్టీ పెట్టి ఒక 9-10 పార్టీలతో అలయన్సులు పెట్టుకుని కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేక పార్టీ అధికారంలోకి రావడం సావడం అవన్నీ తర్వాత పరిస్థితి. ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంటే అదో పార్టీ, ఈయన అలయన్సు, ఈయన నాయకత్వం వహించడం, ఈయనందరినీ కలిపేయటం, ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయటం, ఇవన్నీ ఎందుకు ఉట్టుగా ఎగరలేనమ్మో, స్వర్గానికి ఎగిరిందో, ముందు ఎమ్మెల్యేకి గెలవమన్నాడు పవన్ కళ్యాణ్. ఇద్దరు కలిసి పోటీ చేసిన లోకేష్ని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. ఈ మధ్య వైసీపీ వాళ్ళు ఒకటే అన్నారు, సీఎం సింగిల్గా వస్తుంది, సింగిల్గా వస్తుంది అని. ఇవన్నీ సినిమా డైలాగులు, నేను సినిమాలోనే చెప్తాను, వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి ఖచ్చితంగా ఓటమే చవిచూస్తారంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ముందు ఎమ్మెల్యే గెలవమని చెబుతున్నానా? కాదు, అసలు ఉట్టికి ఎగరలేనమ్మో, స్వర్గానికి ఎగిరిందని చెప్పి. ఇప్పుడు నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా, నేను ఏదైనా ముఖ్యమంత్రి గారు అట్ట ఇట్టని నేను మాట్లాడితే అర్థం ఉంటుంది. అసలు నేను ఎమ్మెల్యేగా గెలిచి వచ్చే పరిస్థితి నాకు లేకపోతే నేను ఉన్న ముఖ్యమంత్రి 151 సీట్లు గెలిపించిన ముఖ్యమంత్రిని ఇవన్నీ మాటలు, ఇవన్నీ సినిమా డైలాగులు కాకే ఏంది పవన్ కళ్యాణ్ చెప్పేది? కాదు, పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగులు కాదు. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని దించేస్తాడా? ఎవడు ప్రయోజనాలు అమ్మా, జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకుంటే రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఒకటి క్యాష్ వస్తుంది, ఒకటికి అధికారం వస్తుంది. ఇది ఎవడు ప్రయోజనం? మీకేమైనా క్యాష్ ఇస్తారా? కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికైనా క్యాష్ ఇస్తారా? ప్యాకేజ్ ఏమైనా ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఎవడికి రాదు, రూపాయి బిళ్ళ కూడా ఎవడెవడు? పని అధికారం ఏమైనా వస్తుందా? నేను ముఖ్యమంత్రి అవుతాను, మా అబ్బాయి మంత్రి అవుతాడు, ఒకటి క్యాష్, ఒకడికి అధికారం, ఎవడికి ప్రయోజనం? ఈ రాష్ట్రంలో ప్రజలు అమాయకుల, వాళ్ళ పేర్లు చెప్పి డబ్బులు నేను తీసుకుని, వాళ్ళ పేర్లు చెప్పి అధికారం నువ్వు పంచుకుంటే మన ఇద్దరం పెద్ద గొప్ప పోటుగాళ్ళం, ప్రజలందరూ పిచ్చివాళ్ళ. ఒకటి క్యాష్ వస్తుంది, ఒకడికి డబ్బు వస్తుంది. భయంతో అందరి కాళ్ళు పట్టుకునే వ్యక్తి జగన్ అని చంద్రబాబు అంటున్నారు. ఎవడి కాళ్ళు పట్టుకున్నాడంట? జగన్మోహన్ రెడ్డి గారు ఎవడి కాళ్ళు పట్టుకున్నాడు? చీకటిలో వెళ్ళి చిదంబరం కాళ్ళు పట్టుకుని జైలుకి వెళ్లకుండా ఉన్నాడా? ఎండిన ఆర్ఆర్ మాంకాళ్ళు పట్టుకుని ఎవడికన్నా వెనుకోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు? అందులో లేకపోతే పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఎవడింటి ముందు అని అడుక్కు తినేవాళ్ళకి వెళ్ళి కూర్చుని గంటల గంటలు వెయిట్ చేశాడా? ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వ్యక్తులకి వెళ్ళి వెయిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కాళ్ళు పట్టుకునేది, సంకలనం నాకేది, జుట్టు పట్టుకునేది, ఇవన్నీ ఉన్నటువంటి అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇద్దరూ కలిసిన ఇంకా 4 పార్టీలను కలుపుకున్న 2024 జరగబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళందరూ కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నారు.